హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ అవార్డ్ అండ్ దిస్ ఇస్ వెంకీ ఏదైనా ఒక మూవీ అంతకు ముందు రిలీజ్ అయిన అన్ని సినిమాల కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆ మూవీని ఇండస్ట్రీ హిట్ గా పరిగణిస్తాం సేమ్ అలానే ఇండస్ట్రీ ఫ్లాప్స్ అని కూడా కొన్ని ఏ మూవీ అయితే అంతకు ముందు భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ కంటే ఎక్కువ లాస్ట్లని తీసుకొస్తుందో ఆ మూవీని ఇండస్ట్రీ ఫ్లాప్ గా చెప్పుకుంటాం అలా మన టాలీవుడ్ లో ఈ ఇండస్ట్రీ ఫ్లాప్స్ అనేవి చాలానే ఉన్నాయి అలా ప్రెసెంట్ మన టాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాల్లో అత్యధిక నష్టాలను తెచ్చిపెట్టిన టాప్ టెన్ మూవీస్ గురించి తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో చేయడం మాత్రం మర్చిపోద్దు ముందుగా ఈ లిస్ట్ ని చివరి నుంచి మొదలు పెడితే టాప్టెన్ ప్లేస్ లో నిలిచింది అక్కినేని వారసుడు తొలి ప్రయత్నం అఖిల్ మూవీ తొలి సినిమాతోనే నలభై ఎనిమిదిన్నర కోట్ల వరకు బిజినెస్ అసలు నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోల సినిమాలకి కూడా అంత బిజినెస్ లేదు అప్పట్లో ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి అయితే వివి వినాయక్ ఎప్పటి నుంచో చేద్దామని చేయలేక వదిలేసిన ప్రయోగాలని లైక్ కుందేలికి హీరో ఆపరేషన్ చేయడం హీరో చేత యాక్టింగ్ తప్ప రిమైనింగ్ అన్నీ చేయించడం ఒకే మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో కంపోజ్ చేయడం వంటివి ఇవన్నీ బెడిసి కుట్టేయడంతో అట్టర్ ఫ్లాప్ అయింది అఖిల్ మూవీ నలభై ఎనిమిదిన్నర కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇరవై కోట్ల వరకు షేర్ ని మాత్రం రాబట్టి ఇరవై ఎనిమిది కోట్లపై లాస్ లతో స్టిల్ టాప్ టెన్ ప్లేస్ లో నిలిచింది ఇక తొమ్మిదో ప్లేస్ చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ నిలిచింది గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పటి వరకు పవన్ అన్ని మూవీస్ తో పోల్చుకుంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది తెలుగు స్టేట్స్ లో ఎనభై మూడు కోట్ల పైన బిజినెస్ ని వరల్డ్ వైడ్ గా తొంభై కోట్ల వరకు బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫుల్ రన్ లో యాభై రెండు పాయింట్ ఆరు కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి ముప్పై మూడు కోట్ల పైన నష్టాల్ని మిగిల్చింది ఒక ఫ్లాప్ మూవీకి యాభై కోట్ల పైన షేర్ రావడం అనేది అదే తొలిసారి ఈ మూవీ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసినప్పటికీ కామన్ ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చకపోవడంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది ఇక ఎనిమిదో ప్లేస్ చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవ మూవీ నిలిచింది ఈ మూవీ నలభై ఐదు కోట్లతో తెరకెక్కి డెబ్బై కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకుంది సీతమ్మ వాకిట్ లో సిరిమల చెట్టు మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల మహేష్ ని డైరెక్ట్ చేయడంతో అది కూడా శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూవీ పై అంచనాలు ఓ రేంజ్ కి వెళ్లిపోయాయి అయితే మూవీ రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది ఎంతలా అంటే ఈ మూవీ పేరు వింటేనే మహేష్ ఫ్యాన్స్ కి కంపరం కలిగేలా మెయిన్ గా మహేష్ బాబు హీరోయిన్స్ వెనకాల తిరగడం ఫ్యాన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఈ మూవీ ఫుల్ రన్ లో ముప్పై కోట్ల వరకు మాత్రమే షేర్ ని వసూలు చేసి రిలీజ్ అయ్యే టైం కి టాప్ టూ ఇండస్ట్రీ ఫ్లాప్ గా మిగిలిపోయింది ఇక సెవెన్ ప్లేస్ కనుక చూసుకుంటే మళ్ళీ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కనే మూవీ నిలిచింది ఒక ప్రయోగాత్మకంగా హాలీవుడ్ రేంజ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా బాగుంది అనే టాక్ ని సొంతం చేసుకున్నా కూడా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం చాలా మందికి అసలు ఈ స్క్రీన్ ప్లే అర్థం కాకపోవడంతో అదే టైంలో రిలీజ్ అయిన ఎవడు కి ఆడియన్స్ ఓటు వేయడంతో ఇక నష్టం తప్పలేదు వన్ మూవీకి అలా డెబ్బై రెండు కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో ఇరవై తొమ్మిది కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి నలభై రెండు కోట్ల వరకు లాస్ లని తెచ్చిపెట్టి అంతకు ముందు ఇండస్ట్రీ ఫ్లాప్ గా ఉన్న కొమరంపులి మూవీని బ్రేక్ చేసి న్యూ ఇండస్ట్రీ ఫ్లాప్ అయింది ఇక సిక్స్ ప్లేస్ కనుక చూసుకుంటే మెగాస్టార్ సైరా మూవీ నిలిచింది తెలుగు స్టేట్స్ లో మంచి కలెక్షన్స్ తో హిట్ అనిపించుకున్న ఈ మూవీ వేరే ఏ లాంగ్వేజ్ లోనూ మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోవడంతో ఫైనల్ రన్ లో భారీ నష్టాలనే మిగిల్చింది తెలుగు వర్షన్ కి గాను నూట నలభై మూడు కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా నూట ఎనభై ఏడు కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో నూట మూడు కోట్ల వరకు షేర్ ని మాత్రమే రాబట్టి నలభై మూడు కోట్ల వరకు లాస్ లని తెచ్చిపెట్టింది తెలుగు వర్షన్ ని పక్కన పెడితే ఫ్లాప్ గా మిగిలింది ఈ మూవీ అండ్ కమింగ్ టు టాప్ ఫైవ్ చూసుకుంటే మన బాలయ్య నటించిన కథానాయకుడు మూవీకి సీక్వెల్ మహానాయకుడు మూవీ నిలిచింది కథానాయకుడు మూవీ యాభై పాయింట్ రెండు కోట్ల లాస్ లని తెచ్చి పెట్టడంతో ఈ మూవీ మేకర్స్ అదే ప్రీ బిజినెస్ అనుకోమని ఫ్రీగా మూవీని రిలీజ్ చేశారు సో ఈ మూవీ యాభై పాయింట్ రెండు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది బట్ ఓవరాల్ గా మూడు పాయింట్ ఏడు కోట్ల షేర్ మాత్రమే రాబట్టి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి ఏడు కోట్ల భారీ నష్టంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది ఇక ఫోర్త్ ప్లేస్ గనక చూసుకుంటే ముందు మనం చెప్పుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ నిలిచింది ఈ మూవీ యాభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కి డెబ్బై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుని రికార్డ్ క్రియేట్ చేసింది అయితే ఫుల్ రన్ లో కేవలం ఇరవై పాయింట్ రెండు కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి ఏకంగా యాభై పాయింట్ రెండు కోట్ల లాస్ లని తీసుకొచ్చి టాప్ ఫైవ్ ఇండస్ట్రీ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచింది జస్ట్ ఇమాజిన్ అనిపించుకోవాలంటే అఖండ మూవీకి వచ్చిన కలెక్షన్స్ కూడా సరిపోవు ఇక థర్డ్ ప్లేస్ కనుక చూసుకుంటే రెబల్ స్టార్ ప్రభాస్ సాహో మూవీ నిలిచింది ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు మొదట్లో ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా రెండు వందల తొంభై కోట్ల థియేటర్కల్ బిజినెస్ జరిగింది అయితే తర్వాత కొన్ని చేంజెస్ జరగడం కొన్ని ఏరియాల్లో డైరెక్ట్ గా రిలీజ్ చేసుకోవడంతో ఫైనల్ లెక్క రెండు వందల డెబ్బై కోట్లకు చేరింది అంటే రెండు వందల డెబ్బై రెండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ లో తెలుగు వర్షన్ కి గాను నూట పన్నెండు కోట్ల షేర్ ని వల్డ్ వైడ్ గా రెండు వందల పంతొమ్మిది కోట్ల షేర్ ని కలెక్ట్ హిందీలో తప్ప మరెక్కడా బ్రేక్ ఈవెన్ కాకపోవడంతో యాభై రెండు కోట్ల పైన లాస్ లను తెచ్చిపెట్టి బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచింది ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ మూవీకి బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు కలెక్షన్స్ నాలుగు వందల యాభై కోట్లు అంటే వంద కోట్ల ప్రాఫిట్ మూవీ ఫ్లాప్ ఎలా అవుతుందిరా సాలే అని కామెంట్ చేస్తారు ఈ మూవీ నాలుగు వందల కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టింది వాస్తవమే అయితే అవి గ్రాస్ కలెక్షన్స్ అందులోంచి థియేటర్ రెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్ వచ్చేది షేర్ దీనిలోంచి మాత్రమే థియేటర్ కల్ బిజినెస్ ని లెస్ చేయాలి అప్పుడే ఫైనల్ వర్డ్ తెలుస్తుంది సో మీకు అర్థమైందనే అనుకుంటున్నా ఇక సెకండ్ ప్లేస్ కనుక చూసుకుంటే రెండు వేల పదిహేడు లో రిలీజ్ అయిన మహేష్ బాబు స్పైడర్ మూవీ మూవీ నిలిచింది ఈ గా తెరకెక్కడం అందులోనూ మహేష్ ఒక స్పై రోల్ చేయడంతో మూవీ పై ఎక్కడ లేని అలా నూట నాలుగు కోట్ల వరకు బిజినెస్ జరుపుకుని నూట ఇరవై ఐదు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం అరవై మూడు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి అరవై ఒక్క కోట్ల పైన లాస్ లతో రిలీజ్ అయ్యే టైం కి తన పేరు మీద ఉన్న ఇండస్ట్రీ ఫ్లాప్ వన్ నైన్ మూవీ మూవీని క్రాస్ చేసి నెంబర్ వన్ డిజాస్టర్ మూవీగా నిలిచింది ఇక టాప్ ప్లేస్ కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా నిలిచింది పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా ఇదే ఆఖరి సినిమా అంటూ ప్రచారాలు అందులోనూ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఇన్ని స్పెషాలిటీస్ తో ఈ మూవీ బాహుబలి సిరీస్ అండ్ కబాలి తర్వాత ఆరేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయినా మొదటి ఆట నుంచే ఫ్యాన్స్ కి రక్త కన్నీరు తెప్పించింది డెబ్బై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నూట ఇరవై ఐదు కోట్ల బిజినెస్ ని జరుపుకుని నాన్ బాహుబలి టూ రికార్డ్ క్రియేట్ చేయగా ఫుల్ రన్ లో కేవలం యాభై ఏడు పాయింట్ ఐదు కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి ఏడు కోట్ల పైన లాస్ లతో ప్రస్తుతానికి నెంబర్ వన్ ఇండస్ట్రీ ఫ్లాప్ గా కొనసాగుతుంది ఈ పది సినిమాల్లో ఏ ఒక్క మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా ఈజీగా కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయగల క్రేజ్ తో రిలీజ్ అయ్యాయి ఈ పది సినిమాలు అలా భారీ నష్టాలు మిగిల్చిన సినిమాల టాప్ టెన్ లిస్ట్ లో అజ్ఞాతవాసి టాప్ లో కొనసాగుతుండగా స్పైడర్ సెకండ్ ప్లేస్ లో అండ్ సాహో మూవీ థర్డ్ ప్లేస్ లో నిలిచింది పవన్ మహేష్ లు ఫ్లాప్స్ దగ్గర కూడా పోటీ పడడం ఒక విశేషం అయితే ఈ టాప్ టెన్ లిస్ట్ లో మహేష్ బాబు సినిమాలే మూడు ఉండటం మరొక విశేషం అడగాలంటే అదోలా ఉంది ఈ రికార్డ్ ని బ్రేక్ చేసే హీరో ఎవరవుతారని మీకు అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు వినేవపుకుంటే టాప్ లెవెన్ నుంచి టాప్ ట్వంటీ వరకు ఉన్న ఇండస్ట్రీ ఫ్లాప్స్ గురించి పార్ట్ టూ వీడియో చేద్దాం మరి ఆ వీడియో కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ